రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతిని అంబేద్కర్ జయంతి రోజున అవమానపరిచిన విషయంలో వాస్తవం లేదని అంబేద్కర్ సంఘ నేతలు పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతిని అవమానపరిచిన విషయంలో ఎలాంటి వాస్తవాలు లేవని అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో April 14వ తేదీన నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో అంబేద్కర్ సంఘాల నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా అవమాన పరిచారని ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ సంఘాల నేతలు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారమే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించామని, గాండ్ల సుమతిని ప్రోటోకాల్ ప్రకారమే పూలమాలలు వేయడానికి ఆహ్వానించిన విషయం గుర్తు చేశారు. తమను అవమానపరిచారని పత్రిక ముఖంగా ప్రకటన చేయడం సరైంది కాదని, అధికారికంగా నిర్వహించవలసిన ఉత్సవ వేడుకల్లో తమ వంతు సహాయాన్ని అందించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. మహిళా ప్రజా ప్రతినిధులను అవమానపరిచే స్థాయికి అంబేద్కర్ సంఘాలు లేవని ఈ సమావేశంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, నేతలు సుచ్చు మల్లయ్య, దీటి నరసింహులు, చింతోజు బాలయ్య, అంబేద్కర్ సంఘాల నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. కూడా ప్రోటోకాల్ ప్రకారమే పిలిచినాం కానీ మేము ఆమెను అగౌరవపరచలేదు. మరి ఆమెనే ఉద్దేశపూర్వకంగా మరి ఎవరు చెప్పిన మాటలో పట్టుకొని ఆమె నిన్నటి రోజున పత్రికా మిత్రులకు మీడియాలో చెప్పడం జరిగింది. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, మరి ఆమె మా ఒక సోదరు లాంటిది, ఆమె గ్రామ ప్రథమ పౌరులాలు, ఆమెకు మేము ఎలాంటి అగౌరవపరచలేదు. మరి ఇక్కడ జరుగుతున్న అంబేద్కర్ సంఘాల కార్యక్రమంలో ఆమెను ముందంజల్లో ఎప్పుడు పిలుచుకుంటూ ఆమెను పిలుచుకుంటూ దండలేస్తున్నాం తప్ప మేము ఆమెను అగౌరవపరచలేదు. ఆమెను ఇక మా సోదరు లాంటిది, ఆమె మేము అట్లాంటివి చేయలేదు కాబట్టి మేము నిన్న ఆమె ఇచ్చిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి అదేవిధంగా అంబేద్కర్ గారు మరి ఆ రిజర్వేషన్ ఫలాలతోటే ఆమె సర్పంచ్ అయింది కాబట్టి మరి గవర్నమెంట్ ఒక సర్కులర్ జారీ చేసి అధికారికంగా నిర్వహించాలంటే ఆమెకు తోచినంత సాయం చేసింది తప్ప ఇక్కడ ఆమె ప్రోటోకాల్ ఉల్లంఘించలే, ఎలాంటి తప్పుడు కూడా చేయలేదు. అది రూల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారమే పిలవడం జరిగింది. అంబేద్కర్ సంఘాలు ఆ మండల శాఖ ఆధ్వర్యంలో జరపడంలో మరి అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు వేసిన తర్వాత గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత యొక్క 131వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క సర్కులర్ జారీ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే గౌరవ సర్పంచ్ గారు దీనికి కలరేయడం, రెండు కుర్చీలు అనేవి తీసుకొచ్చి చేసింది. వారికి నిజంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్నటి చిన్న ఏదైనా అంటే మనం ఒక కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు కొన్ని చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి. ఆ మిస్టేక్ను చాలా పెద్దగా చేసుకొని మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను బాధ ఏమనిపిస్తున్నదే, ఆమె కూడా మా సోదరే, ఆమె కూడా అన్ని విధాలా మేమందరం కూడా ఆమె మేము మనమందరం కూడా అందరం ఒకటే, ఇలా వేరు ఎవరు కూడా కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆమె సోషల్ మీడియాలో పెట్టడం, తర్వాత పత్రికలలో రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దానికి కూడా మేము ఆమెను ఎందుకు చేస్తున్నాం అని కూడా మేము అంటలేము. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఉంటుంది, కనుక ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఇది జరుగుతుంది తప్ప ఇలా ప్రాంతాల మధ్య ఇవాళ ఇలాంటివి జరగదు. దయచేసి మళ్ళీ ఇప్పటితో దీంతో మనందరం కూడా కలిసిమెలిసి ఉందాం, సోదర భావంతో మనమందరం కూడా ఉందామని చెప్పి వారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.